డిసెంబర్ 31. సంవత్సరం అంతా ఒక బీర్ కూడా లేపనోడు ఈ ఒక్క రాత్రి ఒక కేసు లేపి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాడు. మన మనసుకి దగ్గరైన వ్యక్తికి ఫస్ట్ విష్ మనమే చేయాలని 12 దాకా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మన వీరబాబు అలా కాదు. దేవుడు మనోడికి పుట్టుకతోనే అవయవాలతో పాటు ఒక డిఫెక్ట్ కూడా ఇచ్చాడు. ఏ రోజైనా మన వీరబాబు రాత్రి 10 తర్వాత మెలకువగా ఉంటే ఆడి లివర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి స్వర్గానికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మనోడు 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి వాడికి దక్కిందా లేదా, మనోడు హీరో అవ్వాలనే కల నెరవేరిందా లేదా తెలుసుకుందాం పదండి అన్నట్టు స్టోరీలో డేట్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఏంటో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నా బతుకే ఇలా తగలడిందే, నాకు నేనే విష్ చేసుకోవాలి. ఎప్పుడో ఒక రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా మేము సారీ చెప్తూనే ఉన్నామట, సారీ చెప్తూనే ఉన్నాం. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదట, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించట, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. మీ అత్త నిన్ను గుర్తిస్తుందో లేదో తెలియదు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఏదో ఒక డైరెక్టర్ నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తాడా. హ్యాపీ న్యూ ఇయర్ మామా. లాస్ట్ విష్ నీదేరా, పగలు విష్ చేసామని నిన్నే చూస్తున్నా. ఇక ముందు నన్ను చూడాలంటే పగలే కదరా విష్ చేయాలి. 3 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా, 10 దాటాక మెలకుగా ఉండవు. ఎందుకు? నేను నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నా, ఈ రోజు నోట్లో వేలుపెట్టుకోకుండా ఉన్నావా? సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ కాలేజ్కి వెళ్దాం. ఏరా మామా, నాలో ఏం తేడా కనిపిస్తుందా? ఏమైనా కొయించుకున్నావా? లేదులే, కానీ నా డ్రెస్సింగ్ లో తేడా చూస్తుందా? లేదే, రోజులకు అద్భుతంగా ఉన్నావు. తెలియట్లేదు మాట అయితే పద. ఏంట్రా ఏం తెలియాలి? లోపల ఏం వేసుకోలేదు. పద. దేవుడా, నువ్వు ఇంటర్వ్యూ ఎలా అయినా గట్టెక్కిస్తే ఎల్లుండి నుంచి నీకు పోనీటైల్లో కనిపిస్తాను. దేవుడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఎక్కడ లేడమ్మా, గంటలో ఇంటర్వ్యూ ఉంది. మనమేమో మెకానికల్, అదేమో సాఫ్ట్వేర్ కంపెనీ. సరే, సి సంగతి ఏంటో చూద్దాం. హౌ టు యాడ్ 2 నెంబర్స్ ఇన్ సి. స్టూడియో స్టూడియో స్టూడియో, కానేవో కానేవో కానేవో, ఇంటిమేన్ ఇంటిమేన్ ఇంటిమేన్. నా ఇంజనీర్ లర్నింగ్ ఇంటర్వ్యూ ఉంది, అర్జెంటుగా ఫోన్ చేయాలి. స్టూడియో కానేవో ఇంటిమేట్ స్టూడియో కాన్. హలో హలో, హ్యాపీ న్యూ ఇయర్ అంజలి. సరే సరే, సేమ్ టు యూ బాయ్. నాకు గంటలో ఇంటర్వ్యూ ఉంది, చదువుకోవాలి. తెలుసు తెలుసు మామ, ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ చూసుకోమని మామ అదే అడుగుతున్నారు. ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే చూసుకో, మావాడిని అదే అడిగారంట. ఇప్పుడు ఇంకా అదంటే కష్టం, నెక్స్ట్ టైం చూద్దాం. సరే, ఐ లవ్ యూ అంజలి. బాబోయ్, నాకు అసలు ఏమి వినిపించట్లేదు. చెప్పానా సమయం సందర్భం లేకుండా నాకు ఈ మాట చెప్పదని? నాకు కొంచెం టైం కావాలి. ఇంకెంత టైం కావాలి? ఆల్రెడీ 2018 కూడా వచ్చేసింది. తెలివి తేటలు ప్రదర్శించుకో. నువ్వు నాకు ప్రపోజ్ చేసి కరెక్ట్గా 4 రోజులు అయింది. రోజు లెక్క పెట్టుకుంటున్నావా? వెరీ గుడ్. అబ్బా, న్యూ ఇయర్ రోజు నాతో దొబ్బులు పట్టించుకోకు, ఓకే? అంజలి, కరెక్ట్ స్పాట్, ఇక్కడ కూర్చోండి, దొరికేస్తుంది. కొండగడలో ఉన్నాడు, టూ తెచ్చి కూర్చోలేడు. అరే అర్జున్ రెడ్డి గారు వచ్చాడురా. ఈడెవడరా బాబు మధ్యలో? సరే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే. పద. హ్యాపీ న్యూ ఇయర్. నీకు ఎన్ని సైలే చెప్పట్లే. అబ్బో, అవును బాగా ప్రిపేర్ అయ్యా మరి. నా పొంద ప్రిపేర్. ట్రిప్ లెవెన్ పట్టుకెళ్తావా? సరే అయితే బాయ్. సరే బాయ్. Yes, Anjali, come in. Excuse me, sir. Come in. Take your seat. Thank you, sir. Abba. Shraddhanjali, what is this? Yes, sir. My name is Shraddhanjali, called as S. Anjali. Let us start with HR. So, how are you? Anjali. What? I asked,
How are you? I'm fine, sir. How are you? Tell me about yourself. Actually, I'm from a very poor family, sir. But I want to die poor, sir. Rich, sir. What are your strengths? East Godavari, West Godavari. What? అంటే మాకు అక్కడ చుట్టాలు ఎక్కువ సో వెన్ ఐ గో దేర్ ఐ ఫీల్ పవర్ఫుల్ సార్ వెరీ నైస్ వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ మార్నింగే మా ఊరు మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి 3 కేజీలు మేక మాసం కొట్టించాను సార్ ఇంటికి వెళ్ళిన వెంటనే బాగా కుమ్మేస్తాను సార్ మా మమ్మీ చాలా బాగా వండుతారు సార్ మీకు కావాలా సార్ వద్దులే అమ్మ వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ బికాస్ ఆఫ్ మై టాలెంట్ ఓన్లీ యువర్ కంపెనీ విల్ గివ్ మీ జాబ్ సార్ ఓకే యూ కెన్ లీవ్ నువ్వు ఈ డోర్ లోంచి వెళ్తావా నన్ను కిటికీ లోంచి దూకేమంటావా హే దట్స్ మైన్ పోయి రాజా పోయి నువ్వు కాకపోతే ఇంకా పోతావు నేను పోతే ఈడ ఆనందం ఏంటో మామ ప్రశాంతంగా పాస్ పోసుకుంటున్నావా అక్కడ వదిన వెళ్ళిపోతుంది అవునా త్వరగా పద సర్లే ముందు చెప్పేసుకో లేకపోతే భయపడతారా అంజలి ఎలా అయింది బాగా కుమ్మేసినట్టమ్మా ఇప్పుడు నిజం చెప్పు నా ఫేస్ చూస్తే ఎలా ఉందా ఓ కుమ్మేసాడా ప్రిపేర్ అయితే హెచ్ఆర్ అడిగాడు దెబ్బ అయిపోయాను నువ్వు ఇలాగే అంటాలే రేపు మాపు అమెజాన్ సెలెక్ట్ అయిపోతావు ఊరుకోరా బాబు నా సొట్ట నాడు సొట్ట నేను మాట్లాడదాం అనుకున్న ప్రతి సార్ వాడేంటారు మధ్యలో సార్ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా మామ ఈరోజు చూడు ఈ రూబిక్స్ రికార్డ్ బ్రేక్ చేసేస్తున్నా సార్ నువ్వు ఆ పనిలో ఈలోపు నేను ఫోన్ చేసుకుంటా ఇంటర్వ్యూ ఎలా అయింది ఏ ఇంటర్వ్యూ అర్థమైంది రేపు ఈవినింగ్ బీచ్కి వస్తావా నీతో కొంచెం మాట్లాడాలి ఏ బీచ్కి రావాలా కాల్స్కి రా ప్లీజ్ రావచ్చుగా సర్లే చూద్దాం థ్యాంక్స్ ఇంకేంటి ఇంకేంటంటే ఇంకేం లేవనే కదా మాట్లాడడానికి అలానే కాదు సర్లే బాయ్ నేను పడుకోవాలి గుడ్ నైట్ సరే గుడ్ నైట్ ఎరా అయిపోయిందా లేదు మామ ఇందులో రంగులు చాలా ఎక్కువ ఉన్నాయి మామ మనలో మన మాట వదినికి ఏం చెప్తావు ఇప్పుడు నాకు కొంచెం లివర్ ప్రాబ్లం ఉందిరా అది మీ వదినతో చెప్పేస్తాను లివర్ కొట్టేసినా వదినికి లైన్ వేస్తున్నావా నువ్వు సూపర్ మావా వదిన వచ్చేలేపు నా క్యాండిల్ ఫోటోగ్రఫీ తీయమావా క్యాండిల్ ఫోటోగ్రఫీ ఏంట్రా అదే స్మైల్ ప్లీజ్ అనుకున్నానే తీసేస్తారు కదా అది అది క్యాండిడ్ ఫోటోగ్రఫీరా సర్లే మావా ఏదో ఒకటి నాకు 4 లాగు సరే సరే ఒకసారి అటు ఇటు నడు నడకేంట్రా స్లోగా నడవరా ఓకే మా ఇప్పుడు చూడు కుమ్మేస్తా ఎలా వచ్చినాయి మామా చూపిస్తా నీ విధ్వంసం ఏంటి మామా ఎంత వరస్ట్కి వచ్చింది ఒరే నీకు స్మైల్ ప్లీజ్ అని చెప్పి ఫోటో తీస్తేనే ఆ ఫోటోకి స్మైల్ ఉండదు ఎందుకురా ఈ క్యాండిడ్ ఫోటోగ్రఫీలు పోనీ మామ ఆ సూర్యుని నా చేతిలో పట్టుకుంటా అలా తీపోనే సరే సరే వీళ్ళు పట్టుకో మామ దొరికిందా కొంచెం కింద చేతిలో ఉందా కొంచెం పైకి పెట్టు ఇలా ఓకేనా కొంచెం పైకి పెట్టు కొంచెం కింద కొంచెం పైకి పెట్టు ఏం చేస్తున్నావు ఆ మావాడు ఫోటో తీస్తున్నా లేదు లేదు పద పద మన వెళ్ళి మాట్లాడుకుందాం నేను బాగా చదవనన్న నువ్వు ఓకే చేయట్లేదా నేను ఏదో పెద్ద చదివేస్తాను మరి మరి ఎందుకు నన్ను ఓకే చేయట్లేదు ఇప్పుడు ఏంటి నాతో బలవంతంగా ఓకే చేయిస్తావా చీ కాదు ఐ లవ్ యూ అంజలి ఇది చెప్పడానికి నా పిలిచావు కాదు నా లివర్ ఒక ప్రాబ్లం ఉంది అంజలి నైట్ 10కి నేను పడుకోకపోతే నేను ఆ తర్వాత రోజు పోను మళ్ళీ తర్వాత నేను ఈ విషయం నీకు చెప్పలేదని నన్ను ఆ మోసకాళ్ళలో చూస్తే నేను తట్టుకోలేను అయినా కూడా నా మీద నీకు ప్రేమ ఉంటే ఏ విషయం ఒక్క 2 రోజులు చెప్పే అందుకే నమ్మను నువ్వు నాకు నైట్ విష్ చేయలేదు ఒకవేళ నేను రిజెక్ట్ చేసిన ఈ లివర్ కోసం అయితే రిజెక్ట్ చేయను
సరే నాకు లేట్ అవుతుంది, చికెన్ తీసుకెళ్ళాలి. లేట్ అయితే అక్కడ షాప్ కట్టేస్తాడు. నేను లవ్ గురించి మాట్లాడుతుంటే ఇదేం కోడి మాసం మేక మాసం అంటుంది. ఏంటి వదిన వెళ్ళిపోయిందా? వెళ్ళే వాళ్ళం మనం ఆపలేం కదరా. మామా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి 3 రోజుల్లో వచ్చేస్తానే. ఎందుకు? ఊర్లో ఎవరో పెద్ద మనిషి అయ్యారండి మామా, ఫోన్ చేయాలి వెళ్ళి. గొప్ప ఫంక్షన్కి వెళ్తున్నావురా మావా. నేను ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు అలా రూమ్కి వెళ్ళిపో. సరేరా, హ్యాపీ జర్నీ. బాయ్ మావా. కొన్ని పంగారు లేకుండా 3 రోజులు బతకాలా? అయ్యి బాబాయ్ కష్టమే. అర్జున్ నువ్వేంటి ఇక్కడ? బయట దోమలు కొడుతున్నాయి, నర్సులైతే కొట్టడం వచ్చి. సరే జోక్ బాగుంది, రేపు చెప్పు నవ్వుతాను. ప్లేస్ ఉన్నాయి. ఏం ప్లేస్? అదే అక్కడ ప్లేస్ ఉన్నాయి. ఎక్కడ? అదే నీ మనసులో ప్లేస్ ఉన్నాయి. ప్లేస్ అయితే ఉంది కానీ నీకుందో లేదో తెలియదు. పోనీ నాకు పోటీకి ఎవడైనా ఉన్నాడా? వీరబాబు గారు ఉన్నాడు కానీ వాడికి లివర్ ఏదో కొట్టేసిందంట, 10 పడుకోకపోతే పోతాడంట. లివర్ కొట్టిస్తున్నాడు ఏమంటావు నువ్వు? నేను చూడు పుష్టిగా ఉన్నాను, 3 సంవత్సరాల నుంచి హ్యాపీ న్యూ ఇయర్లు హ్యాపీ బర్త్డేలు చెప్తున్నాను, అందులో నా ప్రేమ నీకు కనిపించలేదా? నిజంగా అంతలా ప్రేమిస్తున్నావా? అవును చూస్తావా. ఏం చేసుకోను, కట్ చేస్తున్నాడేంటి? సరే మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ కట్ చేస్తున్నాడేంటి? బిజీగా ఉన్నాడే, మళ్ళీ తర్వాత ట్రై చేద్దాం. ఏయ్బే నువ్వు ఏయ్బే. చెప్పు మామా, వదిన ఏమంటుంది? వదిలేరా? ఏమైంది మావా? మీ వదిన మనసులో నాకు చోటు లేదురా. అదేంట్రా అలా మాట్లాడుతున్నా? ప్లీజ్ రా, ఇంకేం మాట్లాడు. సర్లే వచ్చాక చూద్దాం. సరే ఉంటా. హలో, ఎవరు? నేను డీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి కాల్ చేస్తామా. ఈ షార్ట్ ఫిల్మ్ మా సార్ చూశారు, అందులో నీ యాక్టింగ్ నచ్చింది. ఒకసారి 5th స్టూడియోకి వచ్చి ఆడిషన్ ఇచ్చాము. అంజలి దూరం అయిపోయింది, ఇప్పుడు ఆడిషన్ ఎందుకు? ఫోన్లే కనీసం ఈ పనులు అన్న పడి అంజలి మర్చిపోదాం. సరే సార్ వస్తా. ఎందుకు మీ పేరెంట్ సార్? వద్రమ్మా. ఏమ్మా నీకు తెలుసా? మీ చుట్టే కదా సార్ తిరిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమని. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, ఫిఫ్త్లో వచ్చి. సరే సార్ వస్తాను. ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఒకటి ఆలోచించండి, ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయి. బాగా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోవడానికి. కరెక్ట్ గా విషయం చెప్దామనే టైంకి ఫోన్ కట్ చేస్తున్నాడు. సరే మళ్ళీ ట్రై చేద్దాం. అరే చీడి గింజలు చిల్లాటలు. హలో. ఏంటి? ఏంటి నేనంతా ఫోన్ కట్ చేసావు? ఎలా లిఫ్ట్ చేయాలి మర్చిపోయాను. సర్లే రా, అలా బయటకు వెళ్దాం. ఏ డ్రైవర్ లేడా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు కావాల్సిన డ్రైవర్లో ఉన్నారు కదా, అది మించుకెళ్ళి
పెట్టే ఫోన్. ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఒకసారి కొనుక్కోండి కాదు. ఎప్పుడు వస్తున్నారా? అదే మావా, 5th వచ్చేస్తున్నాను, రేపే వచ్చేస్తున్నా. సరే సరే, బాయ్. త్వరగా రా. సరే, ఈ రోజుకి చాలు, ఇంక పనుకుందాం. కొన్ని పంగడి రేపు వచ్చేస్తాడు. రామ్మా రారా, కూర్చో. టీ కాఫీ లాంటివి ఏమైనా తీసుకురమ్మంటావా? లాంటివి ఏంటి లాంటివి? టీయే రమ్మనండి. లాంటివి అంట లాంటివి. బాబు సార్ కొట్టి పట్టరా. ఫాల్ అయిపోయినాయి సార్. ఏదో ఒకటి తెచ్చేరా. ఇంకెందుకమ్మా లేటు? ఆడిషన్ నువ్వు ఇంతకి దేని మీద ఇద్దాం అనుకున్నావు ఆడిషన్? దేని మీద ఇస్తాను? ఫ్లోర్ మీద ఇస్తాను. మీకోసం కుర్చీ ఎక్కి ఇవ్వాలండి ఇప్పుడు ఆడిషన్. సరే అమ్మా, అంటే నువ్వు ఇప్పుడు ఏ రసాలు పండిస్తావు అని? పండించా మీకే తెలుసులే. సరే అమ్మా, చెయ్యి చెయ్యి చెయ్యి. సంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. సూపర్ అమ్మా సూపర్, కూర్చో. ఉండి ఇప్పుడే కొట్టాశివ గారికి ఫోన్ చేస్తాను. చేసుకో చేసుకో. హలో శివ గారు, భరత్ గారు నేను సినిమాలో మహేష్ సరిగ్గా చేయట్లేదు అన్నారు కదా, ఆ షూటింగ్ ఆపేయండి. మనకు ఒక మంచి కుర్రోడు దొరికాడు, ఎప్పుడు కలవమంటారు? ఎల్లుండా? సరే 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 సరే. ఏమ్మా శివ గారు ఎల్లుండి ఫోన్ చేస్తారు? ఎల్లుండి వచ్చు. మరి నా టీ? టీ ఏంటమ్మా, ఎల్లుండి నుండి నీకు జ్యూస్లు బీర్లు, నీ లైఫ్ ఏ మారిపోద్ది. ఎల్లెల్లు ఫోన్లు బాగా బతకం పెరిగిపోయింది, కనీసం డేట్ కూడా మారట్లేదు. సరే సిక్స్త్ మారద్దాం. మావా నేను వచ్చేసా. ఎరా పప్పలేం తేలేదా? ఈసారి ఏం తేలేదు మావా, మొన్న వదిన మనసు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వదిలేరా, నిన్నే ఆడిషన్ ఇచ్చాను రా. ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, ఎల్లుండే షూటింగ్. ఏం సినిమా రో? మహేష్ బాబు భర్త నేను సినిమాలో సరిగ్గా చేయట్లేదంటరా, అందుకే ఆ షూటింగ్ ఆపేసి మళ్ళీ మనల్ని పెట్టి రీషూట్ చేస్తాం. జోక్ బాగుంది కానీ ఇప్పుడు నిజం చెప్పు. చూస్తావా కాసేపట్లో కొట్టాశివ గారు మరి ఫోన్ చేస్తారు. సరే చూద్దాం. నువ్వేంటి నిన్న వస్తానని ఎవరు వచ్చావు? నోను మీరా, నిన్న రాత్రిగా చెప్పా ఈరోజు వస్తా అని. నిన్న కదలే మొన్న. ఇదిగో నా డేట్ జాన్ 5th. నీ దాంట్లో కూడా మారలేదా? ఏంటి డేట్ బాగా ఎక్కువైందిరా, ఈరోజు డేట్ 5. ఏమ్మా ఆడిషన్ రమ్మన్నాను కదా, రాలేదే? రాకపోవడం ఏంటి సార్, నిన్న వచ్చాను కదా, భర్త నేను సినిమాలు నేనేగా. ఏం మాట్లాడుతున్నావు? సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, రేపు మార్నింగ్ వచ్చే. ఇప్పుడు నేను బిజీ. హలో హలో సార్ సార్ సార్, ఆడిషన్ ఇవ్వలేదంటున్నారా? ఎంతకీ నువ్వు ఎప్పుడు ఆడిషన్ ఇవ్వాలరా? 5th. ఈరోజు 5th. నిన్న 5th కదరా, నేను ఆడిషన్ ఇచ్చాను కదా ఆల్రెడీ. అరే నీకేదో పిచ్చి ఎక్కినట్టుంది, పలా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏ నాకు పిచ్చి ఏంట్రా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి చీప్గా? పేరు భైరవుడు, అనవసరంగా ఒక్క మాట మాట్లాడినా ఇతను బీపీ బౌండరీస్ దాటేస్తుంది. సారీ సార్ ఇన్ ఎక్స్ప్రెషన్ ది. పో ఇంకెప్పుడు నాకు కనపడక. టూ క్రిటికల్ కేస్, ఈ బుర్రావుడితో చూడండి, ముందు కూర్చోండి. మావాడిదే సార్ మావాడిదే. నీ బ్రెయిన్ లేదా ఫాల్ట్ ఉందని నీకు ఎలా తెలిసిందమ్మా? యాక్చువల్లీ నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను డాక్టర్. నిన్న కాదు బావా, ఈరోజు. రమీబే నేను ఆడిషన్ ఇచ్చేసాను డాక్టర్, కానీ వాళ్ళు ఫోన్ చేసి ఇవ్వలేదు అంటున్నారు. సో మళ్ళీ పొద్దున్న లేచి మొబైల్ చూస్తేనేమో డేట్ ఇంకా మారలా. తర్వాత తెలిసింది ఆ డేట్ కరెక్టే అని. అక్కడ ఎక్కడో తేడా కుట్టింది డాక్టర్. మొబైల్లో డేట్ మారిపోవడం సంగతి పక్క నుంచి, ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ ఫేటే మారిపోద్ది. అసలు నాకేమైంది డాక్టర్? మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటారు డాక్టర్?
కూల్ కూల్. నీ చిన్న మీద నీ పెద్ద మీద కంటే పెద్ద అయిపోవటం వల్ల నీ బ్రెయిన్ లో ప్రయారిటీస్ లో షిఫ్ట్ అయిపోయామ్మా. నవ్ యువర్ డ్రీమ్స్ హావ్ గ్రేటర్ ప్రయారిటీ దాన్ యువర్ రియల్ లైఫ్. ఇప్పుడు నీ స్టేజ్ ఏంటంటే యు కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ యువర్ రియల్ లైఫ్ అండ్ యువర్ డ్రీమ్స్. నువ్వేదో ఆడిషన్ ఇచ్చావు కదా, అది నీకు నిన్న రాత్రి వచ్చిన కళ. ఎవరితో పాటు బ్రెయిన్ కూడా దోపింది అనమాట. చిన్న బ్రెయిన్ ఇంకా చిన్నదవ్వాలంటే ఏం చేయాలి? మనుషుల అవివాసాలు పెరుగుతాయి కానీ తగ్గవు బాబు. మళ్ళీ నీ పెద్ద మీద సైజ్ పెరిగితే ప్రయారిటీస్ నామలు అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఏం చేయాలి డాక్టర్? ఇంకేం చేస్తావు? చెక్కబదినే. కూల్ కూల్. రోజు రాత్రి డైరీ రాసుకొని పొద్దున్న లేచి దాన్ని చదువుకోమ్మా. అంతకు మించి ఇంకేం పేర్లేమంటున్నారు డాక్టర్ గారు? కళ్ళలో లేచినప్పుడు చదవాలా లేకపోతే నిజంగా లేచినప్పుడు చదవాలా? సారీ డాక్టర్, సారీ. ఎవట్రా నువ్వు అడగకుండా లోపలికి వచ్చేస్తున్నావు? ఓ సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. పిలిచిందేమండి? నన్ను మరి చెంతకాయవుడు సరే బయటికి. అబ్బో రొమాన్స్ ఏమైనా తీసేస్తారా ఏంట నీ మీద ఇప్పుడు? ఏం చెప్పానా కూర్చోమని? సారీ సార్. కూర్చోవచ్చా? కూర్చో. టీలు కాఫీలు గట్రా ఏమైనా ఇస్తారా? ఏంట్రా ఇచ్చేది? నువ్వు వచ్చింది ఆడిషన్కి, షూటింగే కాదు. సరే అయితే పండించేయమంటారా? ఏంటి పండించేది? బిర్యానీ ప్యాకెట్ ఉండాలి లెగ్ పీసు. ఇది నెక్స్ట్ సినిమా మా బ్యానర్లో, దాని టైటిల్ జనగణమన. ఒకవేళ మహేష్ గారు చేయలేకపోతే ఆ ఛాన్స్ నీకు ఇస్తా. అట్ వాట్ కాస్ట్ అంటే నువ్వు చేసింది రా నచ్చితే. ఏంట్రా నచ్చుంటున్నావు? ఏం చేస్తున్నావు? పూరి గారు రాసిన డైలాగ్ ఒకటి ఉంది అనగన మన మూవీలోది, అది ఇస్తా నచ్చాయి. సరే ఇవ్వండి ఇవ్వండి పేపర్ ఇవ్వండి. ఇదేంటి సార్ ఎంత ఉంది? అది అంతే ఉంది. ఏ చేయలేవా? ఆగండి చేస్తాను. ఏంటి అప్పుడే చూస్తారుగా. సరే చేయి చూద్దాం. ప్రతి కంట్రీలో సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకుంటే మన కంట్రీలో మాత్రం ఎక్కడ పోలీసులు దొరికిపోతామని భయంతో పెట్టుకుంటాం. ఒకవేళ పోలీసులు దొరికిపోతే 10-20 ఇచ్చి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతేగాని నిజాయితీగా పనిచేసే పోలీసులు మాత్రం ఉండాలనుకో. జనరల్ టికెట్ తీసేస్తాం, రిజర్వేషన్ బుక్కి ఎక్కేస్తాం, టీసీకి 10-20 పడేస్తాం. ఏంటండి ఇది? మన పని చేరడానికి ఎన్నెట ధరలనే తొక్కేస్తాం. మనమే కరప్షన్ ఎంకరేజ్ చేసేస్తాం. ఒకవేళ ఎప్పుడైనా మనం ఇవ్వలేనంత లంచం అడిగితే మాత్రం మహాత్మా గాంధీలా మాట్లాడేస్తాం. ఈ సమాజం బాగుపడాలంటే ఎవరిని ఎవరు మార్చక్కర్లా, మనల్ని మనం మార్చుకుంటే సరిపోతుంది. సూపర్గా చేసావురా, వెరీ గుడ్. కూర్చో. సినిమాలో ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నీకు ఫోన్ వస్తుంది. ఇంకెళ్ళిపో, లైఫ్ సెట్ అయిపోయాను. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఎరా మామ బాగా చేసావా? ఏంటి ఆడిషన్? కుమ్మేశారు కదా. పద ఆడిషన్ సక్సెస్. మా నిజంగానే ఆడిషన్ ఇచ్చాగా? అవునరా. ఏదో ఒకసారి కొట్టు. కళ్ళ అయితే మాత్రం కొట్టనేంట్రా. నిజమేగా? నిజమేరా బాబు. సరే అయితే పద పనుకుందాం. పద ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి నేను చచ్చిపోయానా? అవును. ఎలా చచ్చిపోయానా? బాంబింగ్ చేసిందిరా. అబ్బో గొప్ప సవ చచ్చానరా. సరే సాయంత్రం ఖాళీ కదా, అలా తినేటి పార్క్ వెళ్దాం. సరే. బేబీ ఎందుకు బేబీ నాకు రోజు చాక్లెట్స్ ఇస్తావు? అందులో బ్రెడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేదు? సాయంత్రం బిర్యానీ ఇప్పిస్తా. మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ తింటే బిర్యానీ తినలేవు కదా, ముందుగానే ఆలోచించి ఇప్పించలేదు. అయినా ఎందుకు నన్ను అలా అవమానిస్తావు? నీ సూటి పొట్టి మాట్లాడుతావు. అయ్యో నేను ఎక్కడ అవమానించానో, జస్ట్ అడిగా అంతేగా. లేదు నువ్వు నన్ను అవమానించావు. ఏది చూడు బేబీ, పో. నేను హట్టు బొంగుమూతి పెట్టుకున్నాను. ఏంట్రీ డబుల్ ఆశాలు? అక్కడేమో నా పాపం దానిపోయి, ఇక్కడేమో బేబీ ఆశాలు ఏంటి? పైనుండి కింద దాకా కడిగా మావా, వదిన మళ్ళీ నీదైపోవాలి. చూస్తావుగా ఎలా కడిగేస్తాను, ఏకి పడేస్తాను చూడు. అయిపోయాడు ఎవర్రా అమ్మాయి? ఇది నా పిల్ల బే. బా చెప్పా బేబీ వన్స్ మోర్. అది నా పిల్ల. సూపర్ బేబీ సూపర్. ఇక్కడికి ఇంకో పిల్ల ఉంది అనే విషయం నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారా? చా మరి అందులో ఎవర్రా? ఏమో నాకేం తెలుసు బే.
ఓకే సరే ఇద్దరు ఎందుకురా తప్పురా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు మొన్న అంజలి ప్రపోజ్ చేయటం నేను చూశాను నువ్వు ఇంకా యాక్టింగ్ అవ్వు ఇక్కడ నీకు ఎవడ అవార్డు ఇవ్వడు నేనా డాన్సా ఎప్పుడు ఎక్కడ నువ్వు మొన్న నెట్స్లో 3 డాన్స్ చేసావు నేను చూశాను నెట్స్లో అండి బేబీ ఇంకా చెప్పరా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పిచ్ మధ్యలో చేసినట్టు చేసావు నేను చూశాను నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయ కానీ నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి కదరా అవును కదా అయితే అదంతా కళ సారీ అర్జున్ సారీ ప్రీతి నా పేరు నీకెలా తెలుసు అర్జున్ ఒకటి తెలిస్తే సరిపోతే ఏంటి ప్రీతి కూడా దిగాలా అనవసరంగా వదిన అనరాని మాటలు అనేసానరా ఇప్పుడు అలాగైనా లైన్లో పెట్టాలి అక్కర్లేని చదువుతా వాగి మళ్ళీ కాల్ చేసి నడిసిగ్గు లేకుండా కట్ చేసి పడేసిందిరా దోల్ తీరింది కాల నా కొడుక్కి రేపు అంజలి బర్త్డేరా ఎలాగైనా 12 దాకా వెయిట్ చేసి తనకు విష్ చేయాలి ఇదే మాట 10 తర్వాత చెప్పరా చూస్తావుగా టైం 9:30 అయింది ఒక 2 అవర్స్ సినిమా వేస్తే సెట్ అయిపోతుంది ఇంకా పడుకోడు వచ్చారా నువ్వు జోక్ చెప్పాలి నేను నవ్వాలి చెప్పు జోక్ కామెడీ చేయండి సార్ నాకు జోకులు రావు సార్ వీడిని చంపడం న్యాయం దీనికి ఎవడు అడ్డొచ్చినా చావడం ఖాయం అమ్మో అమ్మో 12 అయిపోయింది హలో హాయ్ అంజలి ఏం నువ్వే మరి 10 పడుకోపోతే ఏదో అయిపోతానన్నా నాకు నేను దూరం అయిపోయినా పర్లేదు కానీ నువ్వు దూరం అవ్వకూడదు సరే ఏంటో చెప్పు హ్యాపీ బర్త్డే అంజలి సరే సరే రేపు కాలేజీలో మాట్లాడుకుందాం గుడ్ నైట్ గుడ్ నైట్ అంజలి మీ డౌట్ నాకు అర్థమైంది మనోడు పోవాలనుకుంటున్నారు కదా వీడి హార్టే అమ్మాయికి ఇచ్చాడు లివరో లెక్క చెప్పండి లాగే లవలగా వచ్చింది పెట్ట హ్యాపీ బర్త్డే అంజలి నోర్మి నువ్వు మారిపోగానే నేను అన్నీ మర్చిపోయి నీతో ప్రేమగా మాట్లాడేయాలా మన ఫోన్లో ఆ పిచ్చి కూతలేంటి ఫోన్ ఎందుకు కట్ చేసావు ముందు వీటన్నిటికీ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు ఆ రోజు నైట్ బీచ్ నుంచి ఇంటికి వెళ్ళి పడుకున్నావు అలా నిజం తెలిసింది అంటే ఇప్పుడు లివర్ తో పాటు బ్రెయిన్ కూడా దబ్బిందా ఏం దప్పలేదు మళ్ళీ పెద్ద మీద సైజ్ పెరిగితే నార్మల్ అయిపోతుంది అంటే డైరీ రాసాను అసలు ప్రాబ్లమే లేదు భలే వస్తాయరా నీకు రకరకాల జబ్బులు హ్యాపీ బర్త్డే అంజలి ఇది ఒకటే చెప్పాలా ఇంకేం లేదా అంటే నువ్వు చెప్పకుండా నేను మాత్రం చెప్పను చెప్పాలంటే సిగ్గు అంజలి సరే సిగ్గుపడు బాయ్ చెప్తా చెప్తా ఐ లవ్ యూ నువ్వు చెప్పు ఏంటి చెప్పేది నాకు సిగ్గు నేను టైప్ చేసి పంపిస్తానులే ఏం టైప్ చేసి పంపిస్తావు ఈ టూరా ఇంచుమించు అలాంటిదే అరే చీడి గింజలో చిల్లాటలో అమ్మా నువ్వు పూరి సినిమాలో సెలెక్ట్ అయిపోయావమ్మా ఎస్ థ్యాంక్ యూ సార్ లవ్ యూ టూ సార్ షూటింగ్ వచ్చాయమ్మా ఎల్లుండి నుంచి థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది నాకు పూరి సినిమాలో ఛాన్స్ వచ్చింది వావ్ సాధించావు అయితే కంగ్రాట్స్ థ్యాంక్స్ ఈ సంగతి ఏంటో చూద్దాం ఓరి నేను 10 నుంచి చూస్తున్నాను ఏంట్రా నీ బాధ లక్షల ఫోటోలు ఎవడైనా తీస్తాడు కానీ ఒక ఫోటో కోసం 100 నిమిషాలు వెయిట్ చేసినట్టు గొప్పవాడు అవుతాడు ఏం చేయాలనుకుంటున్నారా అది ఒక 10 క్రితం అక్కడ ఒక అద్భుతమైన పెట్టని చూశాను మరి ఇంకే తీసి పడ తప్పాల్సింది దాన్ని నేనేంటి నీలాంటోడే తీస్తాడు కానీ నేను అది రెక్టేసే మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అది నీ ముందు ఎందుకు వేస్తారా దాని బాత్రూమ్ లో వెళ్ళేసుకుంటది అంటే ఈత అది ఇదు ఇంకా పెట్ట రాదు కావాలంటే మా గర్భంగా వేస్తాడు ఆడిని తీసుకో బావా నేను రెడీ వెళ్ళి కూర్చో మరి ఏం కాదు నేను లేపేస్తాను రా ఈ విధంగా మన బాలగోపాలుడు తన కల నిజం చేసుకుని మన గోపికను కూడా తన వశం చేసుకున్నాడు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.